తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక దానవాయిపేటలో లూసిడ్ డయాగ్నోస్టిక్స్ సంస్థను వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. రాజమహేంద్రవరం చేరుకున్న వైవి సుబ్బారెడ్డికి మంత్రులు చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్ పలువురు ఘన స్వాగతం పలికారు. सर 1 मिनट सर सर इधर अंदर की नमस्कार. ఈ రోజు రాజమండ్రం రాజమహేంద్రవరం పట్టణంలో లూసి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా లూసి యాజమాన్యం డాక్టర్ ఫణి, డాక్టర్ సునీత, మిస్సెస్ సునీత గారు యాజమాన్యానికి మొత్తానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజమహేంద్రవరంలో ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా ఇంకా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చాలా కొరవు. అందువల్ల ఇట్లాంటి వాళ్ళకి ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దక్షిణ భారతదేశంలో సుమారుగా 45 డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఇది 46వ సెంటర్ ఈరోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి ప్రజలకు అందుబాటులో జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి వైద్యం, ఆరోగ్యం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దేశవ్యాప్తంగా అంత ప్రాధాన్యత ఇస్తుంది. వైద్య ఆరోగ్య రంగానికి, ఆరోగ్య రంగంలో ఎక్కడ పేదలకు ఆరోగ్య విషయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్య రాకుండా ఉండకూడదని, ఇంటి పరిస్థితుల్లో ఎంత వైద్యానికి ఖర్చైనా సరే పేదవాడైనా వైద్యం అందించాలని ఒకే దుఃఖంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అట్లాంటి రాష్ట్రం, అట్లాంటి రాష్ట్రంలో అట్లాంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వస్తే ప్రజలకు ఇంకా మెరుగ్గా సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. సెంటర్స్ ఇంకా మన రాష్ట్రం ఇంకా రావాలని అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో, మండలాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా నాడు నేడు స్పూర్శని హాస్పిటల్స్ ఎంతో ఆధునిక పునః వాటి కొత్త ఇట్లా డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా సరైన వైద్యం అందడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ప్రజలకు ఎరుక వైద్య సేవలు అందించడానికి అవకాశం.